వాళ్ళు యేసు ప్రభువు బిడ్డలే, యేసు ప్రభువుని నమ్ముకున్నామని క్రైస్తవులు బోర్డెట్టుకున్న వాళ్ళే, కానీ వాళ్ళ జీవితంలో కూడా కొన్ని కొన్ని పర్యాయాలు దుఃఖం ఉంటా ఉంది. కారణం ఏంటి తెలుసా? ఏసైకి పూర్తిగా వాళ్ళ హృదయంలో చోటు ఇవ్వలేకపోతా ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకుంటానే ఉన్నట్టుంటున్నారు, బైబిల్ పట్టుకునే వస్తారు ప్రార్థనకి, స్త్రీలు అయితే ముసుగేసుకునే కూర్చుంటారు చక్కగా. కానీ విచారకరమైన విషయం ఏంటంటే పూర్తిగా ఏసైకి తమ హృదయంలో ఏమి ఇవ్వలేకపోతున్నారు, చోటు ఇవ్వలేకపోతున్నారు. కొన్ని కొన్ని జీవితాల్లో ఇంకా కీనేడ అంటారు. ఎప్పుడన్నా విన్నారా కీనేడ? ఇప్పుడు ఇక్కడ లైట్ నా మీద పడుతున్నప్పుడు నా వెనకాల ఏముంటుంది? చీకట, నీడ ఉంటుంది. ఓకే, కొంతమంది జీవితాల్లో ఏవో అడ్డులు ఉండడం వల్ల, దేవునికి మనిషికి మధ్యలో ఏదో అడ్డు ఉండడం వల్ల ఏమి ఏర్పడతా ఉంది? అక్కడ చీకటి ఏర్పడతా ఉంది, నీడ ఏర్పడతా ఉంది. మీరు ముసుగు లేకుండా దేవుని మహిమను చూసే రీతిలో దేవుడు ప్రభు అయిన యేసుని ఈ లోకానికి పంపించాడు. ముసుగు తీయబడుతుంది అంటాడు. అంటే ముసుగు తీయబడితే ఏమవుతుంది? క్లియర్గా చూడగలుగుతారు. అంటే కొంచెం కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉన్న పరిస్థితులు, ఈ ముసుగు యేసు ప్రభు ద్వారానే తీయబడుతుంది. ఈ పాపపు ముసుగు ఎవరు తీస్తారు? యేసు మాత్రమే తీయగలుగుతాడు. సో కొన్ని కొన్ని సమయాల్లో దేవుని నమ్ముకున్న తర్వాత కూడా కొన్ని కొన్ని పర్యాయాలు దుఃఖం ఏలుబడి చేస్తూ ఉంది, నిందలు ఏలుబడి చేస్తున్నాయి, అవమాన పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయి. అయితే అటువంటి వారికి కూడా చెప్పే శుభకరమైన విషయం ఏంటంటే, నా దేవుడు మీ జీవితంలో పూర్తి వెలుగును అనుగ్రహిస్తాడు. పూర్ణ వెలుగు అనండి ఒకసారి, మరలా అనండి ఒకసారి, పూర్ణ వెలుగు, పూర్ణ వెలుగు. నిజమైన వెలుగు ఉందంటండి, అది లోకంలోనికి వస్తూ ఉందంట, ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉందంట. కారణం ఏంటి తెలుసా? ప్రతి మనిషి కూడా చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ డార్క్నెస్, నో వన్ ఈజ్ ఇన్ ద లైట్. ఏ ఒక్కరు కూడా వెలుగులో లేరు, అందరూ చీకటిలోకి వెళ్ళిపోయారు. ఆ చీకటిలోకి యేసయ్య వచ్చి వెలిగింప చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు చెప్పే ఇంకో శుభవార్త ఏంటో తెలుసా? మిమ్మల్ని ఆయన వెలుగుగా చేయాలనుకుంటా ఉన్నాడు. ఎలాగా? వెలుగులాగా. క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా? వెలుగు జీవితం. చాలామంది క్రిస్మస్ టైంలో క్యాండిల్ సర్వీస్ చేస్తారు. క్రిస్మస్ టైంలో క్యాండిల్ వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు? క్యాండిల్ ఎలాగైతే ఒక క్యాండిల్ వెలిగి మిగిలిన క్యాండిల్స్ అన్నిటికీ వెలిగిస్తుందో, అలాగే ఒక్క యేసు ఈ లోకానికి వచ్చి జీవితాలన్నిటిని ఏం చేశాడు? వెలిగించాడు. ఒక క్యాండిల్ నుంచి ఇంకొక క్యాండిల్కి, ఇంకొక క్యాండిల్ నుంచి ఇంకొక క్యాండిల్కి, అక్కడ నుంచి ఇంకొక క్యాండిల్కి, అక్కడ నుంచి ఇంకొకటి 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 ఇంకొకటి, అన్ని ప్రాంతాలకు ఏమొచ్చింది? వెలుగు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆండ్రూస్ అనే నన్ను దేవుడు వెలిగించాడు. ఆ తర్వాత ఆండ్రూస్ అనే నా ద్వారా కొన్ని జీవితాలకు ఏం తీసుకొస్తా ఉన్నాడు? వెలుగు. ఇప్పుడు మీరు కూడా అక్కడతో ఆగిపోకుండా మీరు మీ ప్రాంతాలకు వెలుగుగా నిలబడాలి. హల్లెలూయా. మీ వీధిలో మీరు యేసు కొరకు ఒక వెలుగుగా నిలబడగలగాలి. మీ ఊర్లో దేవుని కొరకు వెలుగుగా నిలబడగలగాలి. ఇది దేవుని ఉద్దేశం. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.